ముందుగా యాదగిరి ప్రేక్షకులందరికీ క్షణార్థులు క్షణార్థులు క్షణార్థులు. పల్లె మాణిక్యాలను ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమం ఆటపాట. మరి ఇవాళ మస్తు మస్తు మాటలతో జబర్దస్తు పాటలతో దుమ్ము రేపే ఆటలతో మన ముందుకు వచ్చారు కరీంనగర్ నుండి అంజయ్య మరియు స్వప్నశ్రీ. ముందుగా వారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అన్న. నమస్కారం. నమస్తే అక్క. నమస్తే అక్క. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను జబర్దస్తు ఉన్నా. ఓకే, మీరు బాగుండే నేను బాగున్నంటే. మరి మొదటిగా మీ గురించి మీరు చెప్పుకొని మంచి జానపదంతో స్టార్ట్ చేయన్న. ఓకే అండి. నా పేరు రేణుకుంట అంజయ్య. మాది రామడుగు మండలం గోపాలపేట గ్రామం వచ్చానండి. చిన్నప్పటి నుండి నాకు పాటలన్న డ్యాన్సులన్న అంటే జానపదానికి సంబంధించిన ఏమైనా కానీ చాలా ఇష్టం. దానివల్ల నేను ఈరోజు ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఈరోజు మన దూరదర్శన్ ఛానల్కు రావడం జరిగింది. అన్న మరి ఒక్క జోష్ అనే పాటతో స్టార్ట్ చేద్దామన్న. ఒక్క పాట సరే అండి. పల్లెల్లో అంటే జాతరలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక బావ మరదల గురించి పాడుకునే పాట నేను మీకు వినిపిస్తాను. ఓకే. నేను గట్టిన బండి కాడెడ్ల బండి, కాడెడ్ల బండి జోడెడ్ల బండి, కాడెడ్ల బండి జోడెడ్ల బండి. నేను గట్టిన బండి కాడెడ్ల బండి, నేను గట్టిన బండి కాడెడ్ల బండి, కాడెడ్ల బండి జోడెడ్ల బండి. రమ్మని మస్తు వెళ్తున్నావు కదన్నా. ఇక పిలవాలే కదా, ఎందుకంటే జాతరలకు వాళ్ళ మరదలతోనే సంబరం. మరి మరదలు ఉంటేనే కదా జోరుదారు ఉంటారు. అవునవును. మరి అత్తన్న అత్తలేదా? వస్తుంది, ఆల్రెడీ రెడీ అయింది. రెడీ అదే మొత్తం జబర్దస్త్ చీర కట్టింది అన్ని వేసుకుంది జాతరకు పోదామనే. మరి సరే, మరి మరదల గురించి వాడిండు
మరి నువ్వేం పాట పాడతావు? బావు గురించి పాడతా. బావు గురించా? ఇంకా ఆయన నా గురించి వాడినప్పుడు నేను కూడా అదే వాడాలి కదా. అంటే ఇద్దరికి ఒకరికొకరు తోడు కాబట్టి. తోడు కాబట్టి అంటే అన్న అనుకోనచ్చు కదన్నా. సరే మరి మరదల గురించి వాడిండు, మరి నువ్వు కూడా బావు గురించి. కట్టు కట్టకు బండి, కాడెట్లా బండి, గుంజర బండి, జోడెట్లా బండి. కట్టు కట్టకు బండి, కాడెట్లా బండి, గుంజర బండి, జోడెట్లా బండి. బండి యాపర పిలగో తెలుసు తెలుసు. ఏంటి తెలుసు? నువ్వు చెప్పిన ముచ్చట్లు అవన్నీ గుర్తున్నాయా? బండి యాపర పిలగో రాములయ్య, నీనొస్తర పిలగో రాములయ్య, బండి యాపర పిలగో రాములయ్య, నీనొస్తర పిలగో రాములయ్య. కట్టు కట్టకు బండి, కాడెట్లా బండి, గుంజు గుంజర బండి, జోడెట్లా బండి. కట్టు కట్టకు బండి, కాడెట్లా బండి, గుంజు గుంజర బండి, జోడెట్లా బండి. బండి యాపర పిలగో నాకోసం బాగుపడ్డ ఒకటి ఖచ్చితంగా బండి ఆపుతా. నువ్వు రెడయ్యేంత వరకు, బొమ్మలు దిద్దేంత వరకు, చీర కట్టేంత వరకు, బొట్టు పెట్టేంత వరకు ఖచ్చితంగా బండి ఆపుతా. మనం ఇద్దరం కలిసి పోదాం. సరే అన్న, మరి జాతర అయితే మస్తుగా పోతారో అత్తరుగా మీ ఇష్టం, తయారైతే తయారుంది. మరి నెక్స్ట్ ఏమనుకుంటున్నావు అన్న? ఏమనుకునేది, ఒక ఊళ్ళే బావ మరదల మధ్య, అంటే బావ గురించి బామ వాడే పాట. అచ్చా, నువ్వు వాడేది కూడా ఇన్నే వాడతాడట. అరే పూత పూతమా విల్లు పూతామా విల్ల కాడ పురుషుడా పుత్త గట్టినావో, నేనెట్ట నేనెట్లా మరుతునోయ్ బావా, నేనెట్లా నేనెట్లా మరుతునోయ్ బావా, నేనెట్లా నేనెట్లా మరుతునోయ్ బావా, నేనెట్లా. అరే తెల్ల జీరలు రెండు ఓ పిల్ల, తెల్ల రైకలు రెండు, అరే తెల్ల జీరలు రెండు, తెల్ల రైకలు రెండు, వద్దనంగా అరే వద్దనంగా అరే వద్దనంగా బండ పెట్టినాడు. నేనెట్లా మరుతునోయ్ బావా, నేనెట్లా నేనెట్లా మరుతునోయ్ బావా, నేనెట్లా నేనెట్లా.
పుట్టమా విల్లు పూతామా విల్ల కాడ పురుషుడాయి అబ్బ పురుషుడాయి అబ్బ పురుషుడాయి పుట్టగట్టినావో నేనెట్లా నేనెట్లా మరుతున్నాయి బావా నేనెట్లా అరే గుట్ట గుట్టల నడమ అర్నకొండ గుట్ట కాడ వద్దనంగా అరే వద్దనంగా అరే వద్దనంగా ముద్దు పెట్టినాడో నేనెట్లా నేనెట్లా మరుతున్నాయి బావా నేనెట్లా నడమ అర్రకొండ గుట్ట కాడ వద్దనంగా అరే వద్దనంగా అరే వద్దనంగా ముద్దు పెట్టినాడో నేనెట్లా నేనెట్లా మరుతున్నాయి బావా నేనెట్లా సరే మరి పాడిండు దీనికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇస్తా ఆయన కూడా మనం కూడా పంచి పడాలి కదా పంచి పడాలి కదా అట్లనే ఉండు అంటే మామిడి తోటలో మీరు పెళ్లి చేసుకున్నారు? మామిడి తోటలో మేము కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నట్టు చెట్టు కింద కూర్చొని మామిడికాయలు తినుకుంటా చిన్న చిన్న పిందలు ఉంటాయి కదా పిందలు తినుకుంటా ముచ్చట్లు పెట్టుకున్నావు. మరి ఇది ఎండాకాలమే మామిడికాయలు వచ్చినాయి కావచ్చు మళ్ళీ కూర్చున్నాయి. సరే ఇప్పుడు నువ్వు గట్టి అయినందుకు మామిడి చెట్టు కింద పోయినందుకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది తెలుసా అక్క? ఏమిచ్చిండు చెప్తా. ముద్ద విడిగా కింద తుమ్మియలో ముదియాల తేలుంది తుమ్మియలో రతనాల తేలుంది తుమ్మియలో ముద్ద విడిగా కింద తుమ్మియలో ముదియాల తేలుంది తుమ్మియలో రతనాల తేలుంది తుమ్మియలో విడిగ దియ్యబోతే తుమ్మియలో నడిమేలు కేసింది తుమ్మియలో తిరిగనేలు కేసింది తుమ్మియలో విడిగ దియ్యబోతే తుమ్మియలో నడిమేలు కేసింది తుమ్మియలో విడిగ దియ్యబోతే తుమ్మియలో కింద తుమ్మియలో ముదియాల తేలుంది తుమ్మియలో రతనాల తేలుంది తుమ్మియలో మామ వేసిన మంత్రం తుమ్మియలో మరి మారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో మామ వేసిన మంత్రం తుమ్మియలో మరి మారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో కింద తుమ్మియలో ముదియాల తేలుంది తుమ్మియలో రతనాల తేలుంది తుమ్మియలో అత్త వేసిన మంత్రం తుమ్మియలో హరిహారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో అత్త వేసిన మంత్రం తుమ్మియలో హరిహారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో అత్త వేసిన మంత్రం తుమ్మియలో వేసిన మంత్రం తుమ్మియలో హరిహారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో అత్త వేసిన మంత్రం తుమ్మియలో హరిహారి మంటాలే తుమ్మియలో జగదారి మంటాలే తుమ్మియలో ముద్ద విడిగా కింద తుమ్మియలో ముదియాల తేలుంది తుమ్మియలో రతనాల తేలుంది తుమ్మియలో తోటల ఉన్న తుమ్మియలో అవనాల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే తుమ్మియలో ఆరడి తోటల ఉన్న తుమ్మియలో అవనాల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే తుమ్మియలో అరడి తోటల ఉన్న తుమ్మియలో అవనాల రమ్మనే తుమ్మియలో అరడి తోటల ఉన్న తుమ్మియలో అవనాల రమ్మనే తుమ్మియలో అరడి తోటల ఉన్న తుమ్మియలో అవనాల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే తుమ్మియలో మావోల రమ్మనే
మంచిగా అన్ని కష్టాలు వచ్చాయమ్మా. మామిడి తోట కాడ మంచిగా ముచ్చట్నే పెట్టినావు గానీ మరి తేలు గుట్టంగా ఎట్లా చూసినావన్నా? తేలు గుట్ట అంటే ఇప్పుడు వాళ్ళని రమ్మని చెప్తాంది అన్నిటికి. మరి నేను అవ్వగారు గుర్తుకొస్తారు కదా. అంతేనా? అంటే గుర్తుకురాము. అయ్యో అచ్చా మరి తేలు గుట్టంగా ఎట్లా చూసినా? తేలు గుట్టంగా నేను ఉన్నప్పుడు లేను, ఇందుకు నేను ఉంటాను దగ్గరికి రాపు అబ్బా. అట్లా చూసినావా తేలు గుట్టి ఎంత అవస్థ అవుతుందో? అత్త అత్త ఊదిన మంత్రం అట, మామ ఊదిన మంత్రం అట. లాస్ట్ కి మా వాళ్ళు వస్తే తగ్గింది, మీ వాళ్ళు అత్తే తగ్గింది. ఎంతైనా కన్న ప్రేమ కన్న ప్రేమ అంతేనే కదా అక్క. అంటే మూడంట మంచిగా చూసుకోవాలి, అక్కడ లిస్ట్ పెట్టి పోతే తేలు పాములు అన్ని కుడతాయి. అయితే ఇప్పుడు నువ్వు అన్న ముచ్చడకే ఇప్పుడు మీ వాళ్ళు అత్తనే తగ్గిపోయింది. అంటే మా అమ్మ మా అయ్య ఇవ్వలే చెప్పారు. అరే రాధా రాధా బైకడి రాధా బావ మీద బవలా వడితివే, రాధా బావ మీద బవలా వడితివే రాధా. మొగడు అంటే నీకు చాల ముద్దే రాధా, మొగడు అంటే నీకు చాల ముద్దే రాధా. పేరెళ్ళిన బొంబై పోతివే రాధా, పేరెళ్ళిన బొంబై పోతివే రాధా, తటామయ్యాలేక తలాడిత్తివే రాధా, తటామయ్యాలేక తలాడిత్తివే రాధా. పైసలు ఇంతకే లేవు, రూపాయలు 4 రూపాయలు ఎత్తుకొని పోతారు. అవి అయిపోయేదాకా ఉన్నారు కదా. అయిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు కలిసి పనిపోయారు, అంటే బిల్డింగ్ పనిపోయారు. పోయిన తర్వాత ఒక్కొక్క తట్టు ఎత్తుతా అప్పుడు అర్థమవుతుంది, నేను ఇంటికన్నా ఉండబోతే గిరిదా కిందకి అత్తి, ఇంటికన్నా ఉండబోతే గిరిదా కిందకి అత్తాను. అప్పుడు ఏడ్చుకుంటా రెండేళ్ళు ఏడ్చుకుంటా కూర్చుంటే అప్పుడు అర్థమైంది. అంతే కదా, ఇంట్లో ఉన్న సుఖం బయట ఎట్లుంటుంది కదా, ఉండదు కదా. అంత కష్టపడతాడా తెలిసి చేసుకుంటామా? పెళ్లికి ముందు ఎన్నెన్నో మాటలు చెప్తారు, అవన్నీ నిజమైతాయా? ఇంటి వెనక గిన్నెలు పోయినాక ఒక మాట ఉంటది, పెళ్లి తర్వాత ఒక మాట తెలియదా? అదే ఎప్పుడు ఒక మాట ఏంది ఏమాట ఉంటుంది? అది ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, కలిసి ఉండాలి. ఇప్పుడైతే ఇట్లానే చెప్తారు, తర్వాత ఇంటికి పోయినాక అదే సేమ్ టు సేమ్. ఆటా పాటల్లో చిన్న విరామం. ఆటపాటకి తిరిగి స్వాగతం. సరే మరాయ్, ఇప్పుడు వాడిండు నీ గురించి, నువ్వేం పాట పాడతావు? ఇక అలసిపోయి ఏం చేస్తాం అక్క? ఏం చేస్తావు? ఇంటికాడ పడుకుంటా. పడుకుంటా. అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒల్లే మరిచి, అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒల్లే మరిచి, ప్రొద్దుటూరు వరి మడిలోన నాటు వేయదనా పిలక పాటే పాడదునా. చెట్టు
మరిచి ప్రొద్దుటూరి వరి మడిలోన నాటువేయదనా పిలగా పాటే పాడదునా ఓ బావా నాటువేయదనా పిలగా పాటే పాడదునా జారేటి బండ కాడ జారు పైట మరచినాను జారేటి బండ కాడ అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరచి అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరచి పొద్దుటూరి వరి మడిలోన మరచినాను మంచి నీళ్ళ బాయి కాడ మల్లే పూలు మరచినాను తీసుకురావా ఓ పిల్లగా తీసుకురావా ఓ పిల్లగా తీసుకురారా ఓ పిల్లగా తీసుకురారా అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరచి అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరచి ప్రొద్దుటూరి మరి మడిలోన మరచినాను ఉంగారాల బాయి కాడ ఉంగారాలు మరచినాను తీసుకురారా పిలగా పట్టుకురారా తీసుకురారా పిలగా పట్టుకురారా ఓ పిలగా తీసుకురారా పిలగా పట్టుకురారా తీసుకురారా పిలగా పట్టుకురారా మరి మనం వెనకట ఇప్పుడు పొలాలకు పోదాము. నాట్లేసుడు పత్తేరుడు ఇవన్నీ మన మన తెలంగాణలో చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. మరి నువ్వు ఎప్పుడైనా పొలంకి పోయినావా? పోయేది అప్పుడు. ఇంకా ఇవన్నీ లేవు కదా, అప్పుడు చిన్న చిన్న రేడియోస్ పొలం పనులు చేస్తా ఉన్నట్టు పోయేది అప్పుడప్పుడు. సూనిక చూడడానికి పోయి రేడియో పాటలు ఉంటాయి కదా, రేడియో పాటలు కూడా ఇందు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు అట్లుంటారు కదా. అవునవును, వెనకటి పాటలు అంటే వస్తుంటాయి, ఇంటూ ఉంటాయి, ఇంకా ఇనసొంపుగానే ఉంటాయి. అలాంటి పాటే ఇప్పుడు. ఒడ్డు మీద రెడియో పెట్టి గడ్డి కోస్తే గమ్మత్తు రెడ్డి, ఒడ్డు మీద రెడియో పెట్టి గడ్డి కోస్తే గమ్మత్తు రెడ్డి. ఓ బావయ్య వచ్చన్న పోవయ్య, నా బావయ్య లేపన్న పోవయ్య, ఓ బావయ్య వచ్చన్న పోవయ్య, నా బావయ్య లేపన్న పోవయ్య. ఒడ్డు మీద రెడియో పెట్టి గడ్డి కోస్తే గమ్మత్తు రెడ్డి, ఇక
కళ్ళు పెద్ద ఈదోళ్ళ కళ్ళు పేరైన తాటి కళ్ళు కష్టపడి ఒడ్డు మీద రేడియో పెట్టుకొని అవి చూసి ఇవి చూసి చెట్లు పొలాలు అన్నిటినీ వర్ణించుకుంటా వాడింది. మరి ఇప్పుడు నువ్వు ఎట్లాంటి పాట పాడతావు? ఎట్లాంటి పాట అంటే ఊళ్ళల్లా ఊళ్ళల్లా ఫస్ట్ అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఏంటంటే నేను ఈ అమ్మాయిని చూడక ముందు వాడు అమ్ముకుంటా పోతుండే. అమ్ముకుంటా పోతే నేను ఎందుకంటే మా దోస్తులతో కలిసి ఆడ అడ్డమైన కూర్చున్నాను చరసమైన కూర్చొని చూస్తాను ఈ అమ్మాయి అమ్ముకుంటా పోతుంది ఖచ్చితంగా మనం పట్టాలి. రోజుకొక రోజుకొక ఐటమ్ పట్టుకుని వస్తుండే అప్పుడే చూసి నాకు మనసు పడ్డా. అందుకే అప్పుడు అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నా అరే గండరా గండరా బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే దాని వారిత్తురా దాని వారిత్తురా అరే దీని వారిత్తురా అరే దీని వారిత్తురా గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే దాని వారిత్తురా అరే దీని వారిత్తురా అరే దీని వారిత్తురా అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన సోఫలు అమ్ముతున్నది అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన సోఫలు అమ్ముతున్నది అరే సాపలమ్మనిత్తురా అరే సాపలమ్మనిత్తురా అరే సాపలమ్మనిత్తురా అరే సాపలమ్మనిత్తురా అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే దాని వారిత్తురా గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన మల్లెలు అమ్ముతున్నది అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన మల్లెలు అమ్ముతున్నది అరే మల్లెలమ్మరిత్తురా మల్లెలమ్మరిత్తురా అరే మల్లెలమ్మరిత్తురా మల్లెలమ్మరిత్తురా అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది అరే గండర గండర బాయి గండ పోలసిన్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది మా ఊరి సంతలోన గాజులు అమ్ముతున్నది నాకు తెలిసిన ఒక పిల్లుండే ఆమె కూడా గిట్లనే ఊళ్ళు ఊళ్ళు తిరుక్కుంటా పోవన్నట్టు కూరగాయలు అని అవ్వని ఇవన్నీ అమ్ముకుని ఎట్లుంటది ఇక ఒకటి ఉంటే ఏదైనా పట్టుకొని గంపెత్తుకొని పోవుడేనా అట్లా ఒక పిల్ల పోతూ ఉంటే ఒక పోరాడు పరిచయం చేసిండు ఎట్లా పరిచయం చేసిండు తెలుసా నీకన్నా కంత్రి వాడు పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే ఊరు ఊర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే ఊరు ఊర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే ఈల వేసిండే గపోరడు గోల చేసిండే మత్తుగా చూసిండే గపోరడు పరిశాన్ చేసిండే పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులమ్మ పోతే ఊరు ఊర తిరిగి నేను ఉల్లిగడ్డలమ్మ పోతే గంపదించిండే గపోరడు పరిశాన్ చేసిండే గంపదించిండే గపోరడు పేరా మాడిండే అన్న గిట్లా అయిందన్న నా సంగతి ఇక నాకు ఆ పిల్ల చెప్పినాక నేను మస్తు బాధపడుతుంది గిట్లా అయిందా అంటే ఇక నేను ఒకసారి ఊహించుకున్నా అయ్యో నా గిట్ల ఇట్లా అయితే ఎట్లా అని
అందుకే ఇప్పుడు ఆ పాట, ఎందుకంటే నువ్వు చెప్పిన ముచ్చటకి నాకు ఆ ముచ్చట గుర్తుకొచ్చింది. నిజంగా అమ్ముకుంటా పోతుంటే ఇట్లాంటి కష్టాలు బాగా నచ్చాయి. ఆ ఊళ్ళలో మామూలుగా అందరూ పోయేటోళ్ళని చూసి అబ్బా పుల్ల మంచి అమ్ముతుందిరా మంచి ఉన్నదిరా అనుకో కొన్ని ముచ్చట మాట్లాడతారు. ఇప్పుడు పల్లె వాతావరణం వేరుంటది అన్న, పల్లెల్లో పండుగలు గానీ అవి గాని చాలా ఉంటది. మరి ఇప్పుడు నువ్వు పల్లె గురించి ఏదైనా పాట చూస్తురాగా ఆడనైతే మా ఊళ్ళో అందరు చూస్తారు. మరి ఇప్పుడైతే వీళ్ళు వాడతారట, ఏం పాట వాడతారో ఎట్లా వాడతారో ఒక్కసారి చూద్దాం. స్టార్ట్. ఓ సంద మామయ్యవో నీలదారుడ, ఓ సంద మామయ్యవో నీలదారుడ, రామయ్య మాంత గారల మీటంగ సంద, హబ సంద హబ సంద మామయ్యలో కాకి పిల్లలు కౌకౌలాడు భలే ఉన్నాయి అసలు పదాలు అనేటి. నిజంగా గింత ఉందా అన్న నీ మీద? నా మీద అంత కోపం ఉన్నా అంత మంట ఉన్నది. ఏ కాదు కదా, ప్రేమ మావుంది, ప్రేమ చేసుకున్నందుకు చెరు కొంచెం అన్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు ఈ బాధలని పోవాలంటే పోషమ్మ గుడికో ఇలమ్మ గుడికో పోయి రావాలి. కొబ్బరికాయ కొట్టత్తవే కొబ్బరికాయ కోపాలు పోయి తాపాలు పోవు అంతే అంట. మరి పోదామా? ఎందుకంటే ఫస్ట్ వచ్చి మన ఊర ఊషమ్మ కాడ పోయి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఆమెకు కళ్ళు శాఖం పట్టణ అవన్నీ చేస్తారు. అవును, ఊళ్ళల్లో అది కామన్ కదన్నా. కామన్, ఇప్పటికే అవి జరుగుతున్నా ఉన్నాయి మన పల్లె సంస్కృతిలు. అవును. సరే అన్న, మరి పోదాం పని కూడా. అత్త వస్తారా? ఇక అత్త కట్టుకున్నందుకు రాదా? అరే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఊపరే పోషమ్మ నుయ్యాలో ఉయ్యాలో. కట్టెలతోటి కళ్ళు శాఖ తీసుకొస్తే
ఉయ్యాలని వాడిండు, జబర్దస్త్ వాడిండు. అన్న ఇప్పుడు పోషమ్మకి పెట్టుకుంటే ఇట్లా మనం మేకలు కోసుడు అవి ఉంటాయి కదా అన్న, కోసిన కాకుండా మేకతో మస్తు ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. ఆటపాటలు స్వల్ప విరామం. ఆటపాటకు తిరిగి స్వాగతం. చెల్లె మరి అవి పాలో ఏదో అంటివి కదా అప్పుడు, నాకు చక్కగా గుర్తుకు లేదు. చెల్లె మంచిగా చెప్తుంది. కంచమేకల పాలతోని పెంచుకుంటే నాది కురులా, కంచమేకల పాలతోని పెంచుకుంటే నాయి కురులా. ఒక్కనాటి వలపుల కూర నా మల్లెల చిన్న పక్కలేసి మాపుకుంటీరా, నా మల్లెల చిన్న పక్కలేసి మాపుకుంటీరా. కంచమేకల పాల ఒక్కనాటి వలపుల కూర నా మల్లెల చిన్న పక్కలేసి మాపుకుంటీరా, నా మల్లెల చిన్న పక్కలేసి మాపుకుంటీరా. బోరు బోరు మిట్ట మీద పొంగురాల బోరు తలుపు, బోరు బోరు మిట్ట మీద
పోరులా ఒక్కనాటి వలపులా కూర నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా మాపటికి మాయవ్వ నడిగి సిక్కులా సిరి సాపారీసుక మాపటికి మాయవ్వ నడిగి సిక్కులా సిరి సాపారీసుక నల్లులాని బయట వంటారా మల్లెల సెన్న నాకు సారడు నువ్వులంపయ్యా నా మల్లెల సెన్న భోగి పండుగ రొట్టెదయ్యా నా మల్లెల సెన్న నాకు సారడు నువ్వులంపయ్యా నా మల్లెల సెన్న భోగి పండుగ రొట్టెదయ్యా నా మల్లెల సెన్న భోగి పండుగ రొట్టెదయ్యా నా మల్లెల సెన్న భోగి పండుగ రొట్టెదయ్యా అన్నా మరి పల్లెల్లా బావమరదల పాటలు ఇవన్నీ బాగుంటాయి కదన్నా అంటే ఎన్ని వర్ణించినా కూడా అసలు ఆ పదాలకి తక్కువ ఏముండదు నేను కూడా ఒక పాట పాడతా అంటే మీ అంత పెద్ద సింగర్ కాదు నేను నాకు వచ్చింది మాత్రం నేను పాడతా మీరైతే భయపడకూరి జరా కొంచెం ఎంకరేజ్ చేస్తే చప్పట్లు కొడితే నేను మాత్రం మంచిగా పాడతా సరే ఏందో ఎంకన్నా ఎల్లిపురం ఎంకన్నా ఏందో ఎంకన్నా ఎల్లిపురం ఎంకన్నా రెంకా పోతా వెంది రారో రెంకన్నా సుక్కోలున్నా నన్ను చూడో రెంకన్నా రెంకా పోతా వెంది రారో రెంకన్నా సుక్కోలున్నా నన్ను చూడో రెంకన్నా ఏందో ఎంకన్నా ఎల్లిపురం ఎంకన్నా ఏందో ఎంకన్నా ఎల్లిపురం ఎంకన్నా మీ వాళ్ళు మా వాళ్ళు అరిగొయ్యావో ఇర్రు మీ వాళ్ళు మా వాళ్ళు అరిగొయ్యావో ఇర్రు ఒక్కదాన్నే కంకేడంతా తిని పోరో రెంకన్నా కలిసన్నా పోరాదా రారో రెంకన్నా కంకేడంతా తిని పోరో రెంకన్నా కలిసన్నా పోరాదా రారో రెంకన్నా నీ మీద నా మనసు నా మీద నీ మనసు నీ మీద నా మనసు నా మీద నీ మనసు ఒక్కటయ్యి పోదం రారో రెంకన్నా ఒక్కటయ్యి పోదం మరి ఇట్లాంటి ఎన్నో పాటలు ఉంటాయన్న ఇంకా చాలా అంటే పల్లెయ్య మీద ఎన్ని జోష్ పాటలు ఉంటాయి ఇప్పుడు జానపదం అంటే ఇట్లా డల్ డల్ ఉండదు ఇప్పుడు దంచి కొట్టాలి మరి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు స్టేజ్ అదిరాలి మా వాళ్ళందరు మిమ్మల్ని చూడాలి టీవీ కార్డు ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఇవ్వద్దు గట్ల ఉండాలి మరి అరే తంగేడు ఎట్ల కింద ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ తలువాలు వసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ
వాళ్ళు నిజంగా తంగేడి చెట్లు అనేది ఇప్పుడు అంటే అడవిలు ఉంటాయి అన్న. తంగేడి చెట్లు ఉల్లల్లా ఉంటాయి, బతుకమ్మ బతుకమ్మ పుట్టింది కూడా అక్కడనే కదా. మరి అక్క అన్ననైతే ఊపిండు, మా వాళ్ళు అందరు ఖుషి ఉన్నారా? ఇప్పుడు మన లేడీస్ ఏం తక్కువ కాదు. కళ్ళకడియాలు వాయ మామిడి కింద నల మామిడి కింద, నా కాలెంతో చిన్నవాయ మామిడి కింద నల మామిడి కింద, కళ్ళకడియాలు వాయ మామిడి కింద నల మామిడి కింద, నా కాలెంతో చిన్నవాయ మామిడి కింద నల మామిడి కింద. ఆ ముక్కు పుల్లవాయ చెట్టు కింద ములక చెట్టు కింద, మస్తు ఆడిరు పాటలు మీరు అంటే ఇంకా ఇంకా జోష్ పాటలు ఇంకా మాకు కావాలి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దాం. చూసారు కదండి ఈరోజు ఆటా పాట. మళ్ళీ వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.